ఓసారి నా వైపు చూసావు, సరదాగా గుండు కోసావు. బుజ్జమ్మా బుజ్జమ్మా, 50 లీటర్ల పాలు త్వరగా. అబ్బా, కొత్త బట్టలు కొత్త నగలు అదిరిందమ్మా బుజ్జమ్మ. అరే ఏమైంది నీకు? నాకేమైతే నీకెందుకు? నీకు కావాల్సింది పాలే కదా, అక్కడ ఉన్నాయి తీసుకెళ్ళు. ఈరోజు ఏమైంది దీనికి? ఎప్పుడు గజ్జల గొర్రెలు నాకు గంతులేసేది, ఈరోజు మూడిగా ఉంది. తెలుసుకుంటే పోలా బుజ్జమ్మా. ఏంటి మూడిగా ఉన్నావు? నాకు పెళ్లి కుదిరింది, చాలా హ్యాపీనా? అరే ఇది గుడ్ న్యూస్, దానికెందుకంత బాధపడుతున్నావు? ఏరా, మీ మగాళ్ళకి మా బాధలు అర్థం కావా? నువ్వు గుడ్ న్యూస్ అంటావు, వాడెవడో వచ్చాడు, నేను ఇంకొకరిని ఇష్టపడ్డాను అన్నా పర్లేదంట, అమ్మాయి బాగా నచ్చింది పెళ్లికి రెడీ అంటాడు, నానేమో ముహూర్తం పెట్టేసుకుందామంటాడు. నాకు నచ్చక్కర్లేదా? నా ఇష్టంతో పనిలేదా? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి చోటు లేదు. అర్థమైనా? పిచ్చే కింద, నేనంటే నిన్ను ప్రేమించడం? అయినా నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? నేను ప్రేమించాలిగా. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు లేదు. నా కళ్ళలోకి చూసి చెప్పు. ఇదిగో నీ కళ్ళలోకి చూసి చెప్తున్నాను, నేను ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదా? నువ్వు ప్రేమించినప్పుడు నేను బతకడమే ప్లీజ్. నిన్నే నా గురించి ఏం తెలుసు? నన్ను గుడ్డిగా ప్రేమించావు. చిన్నప్పటి నుంచి దురదృష్టవంతురాలే, పుట్టగానే అమ్మని పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఇష్టపడ్డ వాడిని తగ్గించుకోలేకపోతున్నాను. నువ్వు కేవలం అమ్మని మాత్రమే కోల్పోయావు, అయినా అమ్మని మరపించే నాన్న నీకున్నాడు. అంటే నీకు తెలిసింది బయటకు కనిపించే రమణ మాత్రమే, కానీ నా లోపల ఇంకో రమణ ఉన్నాడు. వాడు నువ్వు అనుకుంటున్నంత మంచివాడు కాదు, దోపిడీలు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు. అవును, గత 7 ఏళ్లుగా సిటీలో జరుగుతున్న వరుస దోపిడీలు చేస్తోంది నేను, ఏడుకొండలు వెంకట్. ప్రేమించకపోయినా పర్వాలేదు, అబద్ధం కాదు నిజం. నా చిన్నప్పుడు మాకు 3 ఎకరాల భూమి ఉండేది, దాంట్లో అప్పు చేసి పత్తి వేశాడు మా నాన్న. కల్తీ విత్తనాల కారణంగా పంట పోయింది, దాంతో అప్పుల బాధ తట్టుకోలేక ఊరేసుకుని చనిపోయాడు మా నాన్న. ఎకరాలు అమ్మి అమ్మ అప్పు తీర్చింది, కొన్నాళ్ళకి జబ్బు చేసి అమ్మ కూడా సరిపోయింది. అప్పుడు నేను అనాథనయ్యాను. నాలాగే 7 కొండలు కూడా తన చిన్న వయసులో అమ్మా నాన్నని కోల్పోయాడు. లేనన్నా ఆసుపత్రికి వెళ్దాం, లేనన్నా నాన్నా నాన్నా ఏం కాదు నాన్నా ఆసుపత్రికి వెళ్దాం, లేనన్నా నాన్నా అమ్మా లేమ్మా. నాకు మీ దానికి నేను అట్రాన్ని చేసి వెళ్ళిపోతాను, నీలాగా ఏ రెస్పెక్ట్ అవ్వకుండా చూడు, వెళ్ళిపోండి జాగ్రత్త. ఆసుపత్రికి వెళ్దాం, లేనన్నా లేదన్నా నన్ను భయం వేస్తుందన్నా. ఊరుగుల మందు తాగే ముందు నీ గురించి మర్చిపోయావరా? ఇప్పుడు నిన్ను చూశాను బాగా చదువుకోనన్న, బాగా చదువుకో. నీ అమ్మకి పట్టిన గతి, నాకు పట్టిన గతి ఈ భూమి మీద ఎవరికి పడకూడదు. ఏంటన్నా నకిలీ ఎరువులు నకిలీ విత్తనాలు ఎక్కడ చూసినా దోపిడి దోపిడి దోపిడి. ఇదిలాగే జరుగుతూ పోతే కొన్నాళ్ళకి రైతనే వాడు భూమి మీద లేకుండా పోతాడన్నా. నాన్న మంచిగా చదువుకున్నా, నాన్న రైతు బతకాలి, అన్న రైతు బతకాలి, రైతు రాజ్యం రావాలి నాన్న, రైతు రాజ్యం రావాలి నాన్న. మీ స్కూల్ మాస్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళిపో, బాగా చదువుకో. అలాగే నాన్న.
అసలు తన కన్నవాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియదు వెంకట్కి. మేమిలా అనాథలుగా మారడానికి కారణం కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, అవినీతి పరుల స్వార్థం. నన్ను, ఏడుకొండల్ని, వెంకట్ని మా మాస్టారే పెంచి పెద్ద చేశారు. మా అమ్మా నాన్నల్లాగా ఇంకే రైతు చావకూడదని ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎలా అయినా సరే రైతుల్ని ఆదుకోవాలని మా మాస్టర్ భావించారు. అదే మేం కూడా ఆశయంగా పెట్టుకుని రైతులకు అన్యాయం చేసే వాళ్ళని దోచుకుని వాళ్ళని ఆదుకుంటున్నాం. కానీ మా ఆశయాలు ఫలిస్తే దేశంలో చాలామంది రైతుల జీవితాలు బాగుపడతాయి. అనాథలమైన మమ్మల్ని పెంచి పోషించి మంచి నేర్పించిన మాస్టర్జీ మాకు చెప్పింది ఒక్కటే, లోకా సమస్త సుఖినో భవంతు. నలుగురి మంచి కోసం నేను చావడానికైనా సిద్ధమే. నేను ప్రవాహంలో కొట్టుకుపోయేవాణ్ణి. నన్ను పట్టుకోవాలనుకోవడం అవివేకం. అలా కాదని నువ్వు ట్రై చేస్తే నాతో పాటు నువ్వు కొట్టుకుపోతావు. పైగా మేము ఎప్పుడు పట్టుబడతామో మాకే తెలియదు. ఒకవేళ దొరికితే జైల్లో పెడతారో లేక ఎన్కౌంటర్ చేస్తారో కూడా తెలియదు. నన్ను మర్చిపో అని చెప్పడం చాలా ఈజీ, కానీ మర్చిపోవడానికి ప్రయత్నించు. రేపు రాత్రి ఆ మెగా స్వీట్స్ ఓనర్ గంగరాజ్ ఇంట్లో మనం దొంగతనం చేయబోతున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులనిగా ఎక్కువైందని మాస్టర్ గారు చెప్పారు. మనకి తెలియకుండానే మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నారనిపిస్తుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అమ్మ ఎందుకు చనిపోతుందిరా అన్నా? మాది నల్గొండ అన్నా. మా నాన్న రైతు, నకిలీ విత్తనాలేస్తే పంటంతా నాశనం అయిపోయింది. అది తట్టుకోలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దిగులతో మా అమ్మ మంచాన్ని పడింది. అమ్మని ఎలాగైనా బాగు చేర్చుకోవాలని పట్టుదలతో ఈ ఊరు వచ్చాను. ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. కడుపు కింద కూడు పెట్టే వాళ్ళే కరువు అయ్యారు. మిమ్మల్ని కలిసేదాకా రూపాయి సంపాదిస్తానన్న ఆశ లేదు. మరి విషయం ఇంతకాలం మాకు ఎందుకు చెప్పలేదురా? అన్నం పెట్టడమే కష్టమైన ఈ ఊర్లో మీరు జీతం కూడా ఇస్తున్నారు కదన్నా. మీకు నా కష్టాలు చెప్తే పన్నులను తీసేస్తారని భయం అన్నా. ఇది వరకు ఒకసారి ఇలాగే జరిగిందన్నా. రేపు పొద్దున్న నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళి అమ్మని చూసొద్దు, పడుకో. సరేనా? సరే అన్నా. మన రాష్ట్ర ప్రభుత్వం కూలిపోబోతుంది. దానికి కారణం ఎంపీ గంగరాజ్ గారే అని వార్తలు వస్తున్నాయి. స్వయంగా ఎంపీ గంగరాజ్ గారే ఇక్కడున్నారు. ఆ నిజానిజాలేంటో ఆయన నోటి వెంటే విందాం. సార్, రాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి కారణం మీరేనని వార్తలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం? కూల్చేయటం ఏమిటమ్మా? ప్రభుత్వానికి పునాదులు లేవు, కూలిపోయింది అంతే. సార్, కాబోయే సీఎం మీరేనని వస్తున్న వార్తలపై మీ కామెంట్? చూడమ్మా, జీవితంలో నేను ఏమీ కావాలనుకోలేదు. నేను ప్రజలకు చేసిన సేవకి, రైతులకు అందించిన సహాయానికి ఆ దేవుడే నాకన్నీ ఇచ్చాడు. ఇప్పుడు స్వయంగా దేవుడే నన్ను ముఖ్యమంత్రిని చెయ్యాలనుకున్నప్పుడు నేను కాదనగలనా? నేను కాదంటే ఆయన ఊరుకుంటాడో చెప్పు. సార్, మీ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే ఏఎంఎం పిఆర్ఎస్ పార్టీల ఎమ్మెల్యేల సపోర్ట్ మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారట, ఇది నిజమేనా? చూడు తల్లి, గతంలో రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అయ్యేవారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ముదిరి రాజకీయ నాయకులు అవుతున్నారు. కానీ అసలు సిసలు ప్రజాసేవకుణ్ణి. ఇప్పటికైనా ఎమ్మెల్యేల్లో చైతన్యం వచ్చింది. నన్ను సీఎం గా ఆదరిస్తే వాళ్ళ జీవితాలే బాగుపడతాయి. సార్, కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలు కొని మీరే ముఖ్యమంత్రి కాబోతున్నారని రూమర్స్, దీనికి మీరేమంటారు? ప్రజల కోసం పుట్టి ప్రజల కోసం పాటుపడిన నేను ప్రజల కోసం చావడానికి కూడా సిద్ధమే. ప్రజలే ప్రభువులు, వాళ్లే నన్ను కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేని కొనుక్కునే అవసరం నాకే ఉంటుందమ్మా, చెప్పు. సార్, మరొక విషయం ఏంటంటే, ఇంకా చాలమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది, మళ్ళీ కలుద్దాం. Govinda, Govinda, Govinda.
డబ్బు మనం చాలా సేఫ్ గా చేర్చాలి. ముగ్గురు ఏ తప్పు చేయలేదు. చేసిన దొంగతనాలు తప్పు కదా? పది మంది మంచి కోసం చేసే తప్పు న్యాయమవుతుంది కానీ నేరం కాదు మేడం. అన్యాయం చేసే వాళ్ళని శిక్షించడం ఆ దేవుడు చేసే పని అయితే వాళ్ళు చేసింది అదే. వాళ్ళు చేసే యజ్ఞంలో వాళ్ళే కాలిపోయే ఒత్తులు వీళ్ళు. ఆ ఏడుకొండల వారు కలియుగ దైవం అయితే ఈ ఏడుకొండల వెంకటరమణలు మన అందరికీ అన్నం పెట్టే రైతన్నలకి దేవుళ్ళు. వాళ్ళు ముగ్గురు ఆశయం ఒక్కటే, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఏడుకొండల వెంకటరమణులు బాగుండాలి మేడం. I want all the details immediately. Alaga. Cha. Tanu cheyina papanki mana prasad kada anusaranga balai pedra. Ekkadi nunchi vachado ye telli kanna biddo unnannallu mana ankale padi anna anna antu tirigetra. Manakante chinnodaina mana kosam vaadu chenipoyi chaala goppodai pedra. मन पै पोलीस नीग चाला निन्न मन प्रसाद गारिनी चंपिन आ सौम्य टीवी यांकर अनुकुन्नाम कानी निन्ननी तेलिसिंदी स्पेशल पोलीस आफीसर अनि अवुनरा तन आल्रेडी मन होटल मीद राइड कूडा चेसिंदी. एक्सक्यूज मी बॉस, यू हैव अ टेक्स्ट मेसेज. रे मन मास्टर जी मेसेज इच्चारु रेप जरगबोये एमएलएल मीटिंग लो తనకి సీఎం గా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మన ఎంపీ భారీ మొత్తంలో డబ్బు పంచిపోతున్నాడు. దాన్ని ఎలాగైనా మనం టార్గెట్ చేయాలి. మీటింగ్ ఎక్కడ జరుగుతుంది? శంషాబాద్ గెస్ట్ హౌస్. ఓకే డన్, పదండి.